రహదారి దిగ్బంధం చేసి తీరుతామని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పార్సిగుట్టలోని ఎంఆర్పిఎస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామన్నారు. ప్రధాని మోదీ 9 ఏళ్ల అవుతున్న మాదిగ ఉపకులాల ఆవేదన అర్థం చేసుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ చేసిన జాప్యం కారణంగా 9 ఏళ్లుగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో వేలాది మంది మాదిగ ఉపకులాల యువతకు నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. వర్గీకరణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. మాదిగ సమాజం మొత్తం ఈ నెల 13న రోడ్డెక్కాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి కి మా ఆవేదన అర్థం కావాలని చెప్పి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే బీజేపీ నాయకులు కొంతమంది రౌడీలుగా తయారై మా కార్యకర్తల మీద దాడి చేస్తే తలలు పగిలినాయి, పక్కటెంకలు ఎరిగినాయి. నరేంద్ర మోడీ గారే హామీ ఇచ్చిండు, ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసే హక్కు మాకు ఉన్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన దృష్టికి తీసుకొచ్చే అవకాశం మాకుంది. ఆ హక్కును శాంతియుతంగా మేము వ్యక్తం చేస్తుంటే బీజేపీ నాయకులుగా పేరుతో కొంతమంది రౌడీలుగా మారి మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద, మా నాయకురాళ్ళ మీద దాడులకు పాల్పడితే తలలు పగిలినాయి, చేతులు ఎరిగినాయి, కాళ్ళు ఎరిగినాయి, పక్కటెంకలు ఎరిగినాయి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే దాడులు చేస్తున్నారు. వాళ్ళ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్మిక సమస్య జరుగుతున్న సమయంలో ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఎస్పీ నాయకులు అక్కడ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసి మీరు నరేంద్ర మోడీ గారిని ఒప్పించే విధంగా ముందుకు రండి అని చెప్పి కోరడానికి ప్రయత్నం చేస్తే అక్కడ కూడా రౌడీలుగా తయారైన కొంతమంది బీజేపీ వ్యక్తులు మా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులకు పాల్పడితే గాయాలైనాయి. మేము గుర్తు చేస్తున్నాం, మీరు చేసే ప్రతి దాడికి ప్రతి దాడి ఎదురయ్యే రోజులు వస్తాయి. మీరు చేసే ప్రతి దాడికి మూల్యం చెల్లించుకునే రోజులు వస్తాయి. మేమేమి చేతులు కట్టుకొని కూర్చునే వాళ్ళం కాం, మేమేమి పెరిగితనంతో వెనుకకు తగ్గే పరిస్థితి ఉండదు. మా సహా ఇవి ఇప్పటివరకు బ్రేక్స్.